రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 11వ పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులు అందరికీ వేతనాలు పెంచాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి తొర్రూర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దొంగరి శంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కార్మిక సంఘాల జీఐసీ పిలుపులో భాగంగా నేడు రేపు జరుగు వంట వార్పు కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లోని మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవో నంబర్ 60 ప్రకారం పెరిగిన వేతనాలు జూన్ నెల నుండి ఇవ్వకపోతే జనవరి నెలలో సమ్మె చేయక తప్పదని వారు అన్నారు. పెరిగిన ధరలకు ఆన్ స్కిల్ కార్మికులకు 19,600 రూపాయలు, సెమీ స్కిల్ కార్మికులకు 21,500 రూపాయలు వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 13 సంవత్సరాలుగా డిమాండ్ చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు అన్నారు. మున్సిపల్ కార్మికులలో 90% మంది దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రజలు పనులు చేస్తుంటే వారి అభివృద్ధి కోసం అని చెబుతున్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పొగడ్తల సన్మానాలు తప్ప వేతనాలు పెంచడం లేదని అన్నారు. బలిపెడుతున్న పరిస్థితి ఉంది, ఆత్మ బలిదానాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే మనం అడుగుతా ఉన్నాం, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచండి. మున్సిపల్ కార్మికులు లక్షలు అడగలేదు, వేలు అడగలేదు. నువ్వు నియమించిన ప్రభుత్వ పిఆర్సీ నివేదిక ప్రకారమే అన్స్కిల్డ్ కార్మికులకు 19,600, సెమీ స్కిల్డ్ కార్మికులకు 21,500, స్కిల్డ్ కార్మికులకు 23,600 జీతం ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు జయించిన